రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు పరంపర కొనసాగుతుంది. తాజాగా విశాఖ జిల్లా కోల్కొండ మండలం ఏటి గైరంపేటలో రామాలయంలో ఉన్న వినాయకుడి విగ్రహం చేతులను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఉదయం ఆలయ పూజారి పూజ చేసేందుకు గుడి తలుపులు తీయగా వినాయకుని చేతులు నరికి కింద పడి ఉండడం చూసి గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. అయితే మీడియా అక్కడికి వెళ్లి కవరేజ్ చేస్తుండగా విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న గోల్కొండ ఎస్ఐ ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని, దీన్ని మీడియాలో ప్రచారం చేయవద్దని, చేసిన చో మీడియా వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడడం దారుణంగా ఉందని గ్రామస్తులు ఆరోపించారు. రామతీర్థం ఘటన మరొక ముందే పలు దేవాలయాలపై దాడులు జరగడం, దీనిపై చర్యలు తీసుకోకపోగా పోలీసుల అధికారులు పార్టీకి కొమ్ము కాస్తూ తొత్తులుగా వ్యవహారం చేస్తున్నారని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేమే సాయంత్రం ఆడచేత మేమే కలిగిస్తాం.